నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇప్పుడు సాలిడ్ సక్సెస్ కావాలి. అప్పుడెప్పుడో అనిల్ రావుపూడి తెరకెక్కించిన పటా సినిమా తర్వాత ఇంతవరకు హిట్ రుచి చూడలేదు కళ్యాణ్ రామ్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఎంత మంచివాడో రా సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టారు. పవర్ఫుల్ స్టోరీతో సినిమా చేయాలని చూస్తున్నారు కళ్యాణ్ రామ్. ఈ క్రమంలోనే 2019లో ఓకే చెప్పిన ఈ సినిమాను ఇప్పుడు భారీ బడ్జెట్తో పట్టాలెక్కించబోతున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో టైం ట్రావెల్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాను తాజాగా మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. May 28న స్వర్గీయ NTR జయంతి రోజున ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఢిల్లీని పాలించిన తుగ్లక్ రాజవంశం నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ ఓ కొత్త దర్శకుడి సినిమాకు కూడా ఓకే చెప్పారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ 3 పాత్రలలో కనిపిస్తారని ఇండస్ట్రీలో టాక్. కళ్యాణ్ రామ్ ఇదివరకు ద్విపాత్రాభినయం చేశారు, కానీ త్రిపాత్రాభినయం చేయడం ఇదే మొదటిసారి కానున్నది. TV9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ TV9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.